ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి, అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు? ఎన్ని ధర్నాలు చేశారు? ఎన్ని దీక్షలు చేశారు? పార్లమెంటులో 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు, పార్లమెంటులో మరి ఎన్నిసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్నిసార్లు కొట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే, సరే ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు ఇక్కడ. ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే, 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్నవాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీమ్ హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్టు లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్టు చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి, ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడవాళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడవాళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడవాళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకొస్తారండి? మీరు అంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా. మేమంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి, ఇది సంఘంలో మహిళలు బతకకూడదు, పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది. దీనికి వెంటనే బాధ్యులు ఎవరో కనుక్కోవాలి, మూలాలు కనుక్కోవాలి, పెద్ద తలకాయల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, బికాజ్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సోషల్ కాజ్, నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది.
దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా. మంచిది, ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రోగ్రెస్ ఉందని భావిస్తున్నాం. చాలా మంచిది. నేను ఇప్పుడు కాదు, ముందు కాదు, ఎప్పుడూ కూడా సునీతతో ఉన్నాను. వాళ్ళు బాధితులు, న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు చేయించింది ఎవరో కనిపెట్టాలి, శిక్షించాలి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.